ఒక్కసారి అనుకోలేదబ్బా. వి ఫ్రమ్ విడిసి, వి లవ్ యు రౌడీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. నౌ అవర్ గార్జియస్ యాంకర్ శ్యామల గారు ఆన్ హర్ వే. కెన్ ఐ హావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హర్? అసలు ఏమన్నా ఎనర్జీయా అంటే, ఎక్కడ ఈవెంట్స్ చేసినా అబ్బాయిల సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, కానీ ఇవాళ అస్సలు స్వాగ్ లో ఉన్నారుగా అమ్మాయిలందరూ. ఇదంతా విజయ్ కోసమే కదా. ఓ మై గాడ్, ఎంత కాకపోతే పాపం అబ్బాయిలు అలా వెనక్కి పడేశారు అందరు కలిసి. మనం సేమ్ బ్యాచ్ బయ్యా, బ్యాక్ బెంచెస్, నో ప్రాబ్లం. వావ్, సో నైస్ టు సీ యూ ఆల్. అవును, ఇంతకీ టైంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకుంటా కదా, ఇంత ఫ్రీగా ఉన్నారేంటి? ఎగ్జామ్స్ జాంతానై ఓన్లీ విజయ్. ఓకే, సూపర్. సో మై రెడీయా ఫర్ ద నైట్? ఓకే, ఈ ఎనర్జీ ఇంకొంచెం దాచుకోండి, ఎందుకంటే మీ రౌడీ వచ్చాక చూపించాలి కదా. అమ్మాయిలు అందరూ మాత్రం ఒక్కటి చెప్పాలనుకున్నానబ్బా, చాలా 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 అందంగా ఉన్నారు, సూపర్. అంటే నేను ఆన్ ద వే వస్తున్నప్పుడు కార్లో చూస్తే కానీ, ఇక్కడ స్టేజ్ పక్కన ఉన్న అమ్మాయిలు అండ్ నేను నా ఐ జోన్లో నాకు కనిపించే అమ్మాయిలు అందరూ కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్. మీ కాలేజ్లో అబ్బాయిలకు చాలా కష్టం. ఉమెన్స్ క్యాంపసా? చెప్పారు చూసా. యాక్చువల్లీ విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇందాక వచ్చేటప్పుడు ఎంత బాగుందో మీ కాలేజ్ తెలుసా. ఇలాంటి కాలేజ్ ఉంటే మేం మాత్రం ఎందుకు మానేస్తాం, ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేవాళ్ళం చదువుకునేటప్పుడు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ఇవాళ ఈవెంట్. లాక్ మొబైల్స్ ప్రెజెన్స్ టాక్సీ వాలా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్, బ్లాక్ బస్టర్ రైడ్. Yes, powered by KLM Shopping Mall, Radha TMT and associate sponsors SKM Lifestyle and Centro, media partners NTV, Vanita, TVV9, TV1 and Zee Cinemalu. Music on Aditya Music, event organized by Shreyas Media, South India's largest movie promotional agency and event host sponsors Sri Vishnu Educational Institutions. Yes, mukhyanga first of all I want to thank me college principal garki and me college chairman garki, vice principals, and most probably ante usually cheppakarledu to all of you also a very big thank you, endukante mammalni chaala premga ikkadiki invite chesaru to do this event and mem andram vachamo and kaase patlo me rowdy kuda raabothunadu, he is already here. Yes, very చాలా తక్కువ టైంలో తను ఇక్కడికి వచ్చేస్తాడు. ఆల్రెడీ ఇందాక మీరు కొన్ని అరుపులు వినే ఉంటారు గెస్ట్ హౌస్ నుంచి, అవి తన కోసం అరిచినవి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా. హీఈస్ జస్ట్ రైట్ అవే హియర్ ఓన్లీ, హీఈస్ ఆన్ హిస్ వే. ఎస్, ఎందుకంటే మన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఎనర్జీ, విజయ్ దేవరకొండ సక్సెస్ 100 స్పీడ్లో దూసుకెళ్ళిపోతోంది అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ టాక్సీ వాలా. ఎస్,
రాహుల్ గారి డైరెక్షన్ లో ఎస్కేఎన్ గారి నిర్మాణంలో వచ్చిన ఈ సూపర్ న్యాచురల్ కామెడీ ఎంటర్టైనర్ కి ప్రేక్షకులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టేశారు. అండ్ ఇక జాక్స్ ఈ మూవీకి అందించిన ఆర్ఆర్ కి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అయిపోయారు. ఇక మాళవిక అండ్ ప్రియాంక, కళ్యాణి గారు, మధునందన్, గణేష్, స్పెషల్లీ మన రౌడీ, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఆన్ స్క్రీన్ మనల్ని అందరినీ అలా లాక్ చేసేసారు, సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అంటే సినిమా విడుదల అవ్వక ముందే పైరసీ వచ్చినా కూడా తమ అభిమాన హీరోని థియేటర్ లో మాత్రమే చూడాలి అనుకునేటువంటి అస్సలు సిసలైన సినిమా లవర్స్, విజయ్ లవర్స్ అందరూ కూడా థియేటర్ కి వెళ్ళి సినిమాను చూశారు, ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. సో అందుకు గాను ముందుగా మన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సారీ రౌడీస్ అందరికి కూడా బిగ్ 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 థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్క్రీన్ నవ్విస్తూ కవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ మనల్ని అందరినీ కట్టిపడేసిన విజయ్ దేవరకొండ అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చేసారు మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా కలవడానికి. అండ్ గ్రాండ్ గా ఇవాళ మీ కాలేజ్ లో మనందరం చేసుకుంటున్నాము బ్లాక్ బస్టర్ రైడ్ ఆఫ్ టాక్సీ ఇవాళ. ఎస్, సో మరి ఈవెంట్ ని ఎలా స్టార్ట్ చేద్దాం అంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటి అంటే మామూలుగా కిందకు వచ్చి మీ దగ్గర నుంచి విజయ్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నా, కానీ నాకంటే ముందే మీ కాలేజ్ అమ్మాయిలు ఆర్జేస్ వచ్చేసారు అండ్ మీరు చెప్పిన ఆన్సర్లు నేను విని ఫసక్ బా ఏమన్నా ఆన్సర్లు ఇచ్చారు ఒక్కొక్కళ్ళు, అసలు సూపర్ సూపర్. అంటే నేను కాలేజ్ లో ఉన్న టైంలో నాకు మహేష్ బాబు వీళ్ళు ఎలాగో ఇప్పుడు మీ అందరికి కూడా విజయ్ దేవరకొండ అలా అయిపోయాడు. అసలు నిజంగా బంగారు కొండ, ఆ బంగారు కొండ కాసేపట్లో వచ్చేస్తున్నాడు. సో ఈలోపు మనం ఈవెంట్ ని టీజర్ తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే సినిమా చూడక ముందు టీజర్ చూస్తే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సినిమా ఇలా ఉండబోతోంది అలా ఉండబోతోంది అని. కానీ సినిమా చూసేసిన తర్వాత టీజర్ చూస్తే ఒకసారి సినిమా మొత్తం అలా మన కళ్ళ ముందు మెదులుతుంది. సో టాక్సీ వాలా టీజర్ చూసేద్దాము, టీజర్ ప్లీజ్. రీసెంట్ గా ట్రై చేయాలని కేరళలో ఒక యువకుడు తన సొంత ఫ్యామిలీని తనే చంపుకున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మునుపెన్నడు లేని బ్రహ్మాండమైన నృత్యాలు అభినయంతో అద్భుతమైన నటీ నటులతో మీ ముందుకు వస్తున్న ఈ జానపద చిత్రానికి స్వాగతం, సుస్వాగతం. Yes, and that's the teaser. ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు నాకు బాగా గుర్తు యూట్యూబ్ లో బోల్డ్ అంత మంది ఫ్యాన్స్, మీలాంటి వాళ్ళే మామూలుగా కామెంట్స్ చేయలేదు, మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ టుడే టాక్సీ వాలా ఇస్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. Yes, అందుకే బ్లాక్ బస్టర్ రైడ్ లో ఉన్నాం మనం అలాంగ్ విత్ ఆర్ రౌడీ విజయ్ దేవరకొండ. Yes, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలాగే టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. ఒక స్పెషల్ యాక్ట్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు, దాని గురించి అయిపోయాక మాట్లాడుకుందాం. సో కెన్ వి హావ్ ద స్పెషల్ యాక్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్. నేను పర్ఫామ్ చేయట్లా, మళ్ళీ పాటేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అద్దం ఇచ్చేస్తే మేకప్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. ఎస్, వీ వాంట్ రౌడీ. అర్థమవుతుంది నాకు మీ బాధ. వెరీ సూన్ హిల్ బి హియర్. అండ్ ఇప్పుడైతే ఇక్కడికి విచ్చేసారు మన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయాలి అనే కోరిక కలగడం తప్పు కాదు, ఆ కోరిక చచ్చిపోకుండా ఇలాంటి సినిమా తీసేదాకా మీరు ట్రై చేస్తూనే ఉన్నారు సారా. అసలు టాక్సీ వాళ్ళతో సూపర్ హిట్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ వెల్కమ్ సార్. రాహుల్ గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, వెల్కమ్. అండ్ అలాగే జెక్స్ గారు, వెల్కమ్. అండ్ హాలీవుడ్, వెల్కమ్. హాయ్, వెల్కమ్. ఓకే, సో వచ్చేస్తున్నారు అందరు ఒక్కొక్కళ్ళుగా. అండ్ వెరీ సూన్ మన విజయ దేవరకొండ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఎస్ ఎస్, వెయిట్ ఫర్ దట్. అండ్ అంతకంటే ముందు ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకోవాలండి. డెఫినెట్గా యువి క్రియేషన్స్ అండ్ జిఏ టూ, గీతాస్ టూ. సో ఈ రెండిటి కాంబినేషన్లో ఇంతకుముందు చాలా హిట్ సినిమాలు వచ్చాయి. యువి క్రియేషన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ గారు. Yes, అండ్ తర్వాత మిర్చి. అండ్ ఇప్పుడు యువి క్రియేషన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది సాహో. Yes, సో సరదాగా ఒకసారి సాహో మేకింగ్ చూసేద్దామా. మేకింగ్ ఆఫ్ సాహో. ఏ